వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు చించినాడ బ్రిడ్జి వద్ద ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలకు వచ్చే గెస్టులంతా కూడా ఈ గోదావరి ఒడ్డు ఉన్న రిసార్ట్స్ వద్దే ఉంటారు. ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కావచ్చు, అలాగే గవర్నమెంట్స్ రిసార్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 2 నెలల ముందు నుంచే బుక్ అయిపోయాయి. మనం వశిష్ట గోదావరి ఒడ్డున సించినాడ బ్రిడ్జి సమీపంలో ఉన్నాం. ఈ పక్క చూస్తే ఇదంతా కూడా రిసార్ట్స్, ప్రభుత్వ రిసార్ట్స్. అలాగే మనం గోదావరిలో కూడా చూడవచ్చు, గోదావరిలో ఇక్కడికి వచ్చే సంక్రాంతి సందర్భంగా వచ్చే ఎవరైతే దూర ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వస్తారు. వారు ఈ గోదావరిలో రాజుల వరకు కూడా ఈ బోట్లలో ప్రయాణిస్తారు. సరదాగా బోట్ షికారు కూడా ఎంచుకుంటారు. దానికోసం ఈ రిసార్ట్స్ ప్రత్యేకమైన బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మనం ఇక్కడ చూస్తున్న బోటు పేరు గౌతమి. ఈ బోట్లోకి వెళ్ళి లోపల రూములు అట్లాగే ఏర్పాట్లు, వచ్చే గెస్ట్ ఎంజాయ్ చేయడానికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలకు వచ్చే గెస్టులు ఒక ప్రాంతం నుంచి అని కాదు, తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు అలాగే తమిళనాడు రకరకాల ప్రాంతాల నుంచి ఈ గోదావరి జిల్లాలో రుచులు అలాగే ఇక్కడున్న చక్కటి సుందరమైన ప్రదేశాలు అలాగే ఆధ్యాత్మికంగా ఈ 2 జిల్లాల్లో పంచారామ క్షేత్రాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. వీరంతా ఇక్కడికి వచ్చిన వారు ముందుగానే ప్లాన్ చేసుకుని వారు ప్లాన్ షెడ్యూల్ అంతా కూడా ముందుగానే బుక్ చేసుకుంటారు. ఆ రకంగా చూసినా కానీ 2 నెలల ముందుగానే రూములన్నీ ప్రైవేట్ రిసార్ట్స్లు అలాగే ప్రభుత్వ రిసార్ట్స్లు, ఈ 2 జిల్లాల్లో ఉన్న రూములు కూడా ఎక్కడికక్కడ గెస్ట్ హౌస్లన్నీ కూడా ముందుగానే రిజర్వ్ చేసేసుకున్నారు. దాంతోపాటు గోదావరి, వశిష్ట గోదావరిలో చక్కగా ఈ గోదావరి తీర అందాలను కూడా తిలకించేందుకు ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వారు ఈ బోట్లలో కూడా ప్రయాణిస్తుంటారు. మనం చూస్తున్న ఈ బోటు గౌతమి బోటు, అలాగే పక్కన కూడా ఉన్నాయి, మనం ఎక్కుతున్నారు అక్కడ చూడవచ్చు. వీరంతా కూడా ఇటు నర్సాపురం వరకు, ఇటు ఎదురు ఐలాండ్ ఒకటి ఉంది, ఆ ఐలాండ్ వరకు కూడా వెళ్తారు. ఐలాండ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా కూడా వారు అక్కడ ఎంజాయ్ చేసి సాయంకాలం అప్పుడు సాయంకాలం సమయంలో ఈ ప్రాంతానికి వస్తారు. వీరంతా కూడా ఈ వశిష్ట గోదావరి అందాలను చూసేందుకు వీరంతా కూడా ఈ బోట్లను ఆశిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఈ బోట్లకు ప్రత్యేకమైన ఛార్జీ కూడా, ఆ బోట్ అయితే 1-2 గంటలకు ఈ గోదావరిలో ప్రయాణించడానికి ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ బోట్లో లోపల ఏసీ రూములు కూడా ఉన్నాయి. ఆ ఏసీ రూముల్లో వారు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వచ్చే గెస్టులంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ బోట్ను ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి కూడా ఆ బోట్ లోపల భాగం ఎలా ఉంది, వచ్చే గెస్టులు ఈ బోట్లో ఎలా ఎంజాయ్ చేస్తారు అనే వివరాలు కూడా తెలుసుకుందాం ఒకసారి. ఈ బోట్లో మనం చూడవచ్చు, ఇది డిన్నర్, అంటే డిన్నర్ చేయడానికి ప్రత్యేకంగా ఇది రూమ్ ఏర్పాటు చేశాడు. అక్కడ ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఎదర్ డ్రైవర్ ముందు భాగంలోనే ఈ డిన్నర్ రూమ్ అన్నమాట. ఇది డిన్నర్ రూము. ఇది చూస్తే వాష్ బేసిన్, ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇక్కడ ఇదే బోట్లో ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఇది బెడ్రూమ్, ఇది ఏసీ బెడ్రూమ్. ఇది ఏసీ బెడ్రూమ్. మనం బయట కూడా గోదావరి కనిపించే విధంగా చక్కగా మిర్రర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏసీ వేసుకుంటే ఈ మిర్రర్స్ మనం మూసుకుని ఉండాలి, లేకపోతే మనం చక్కగా గోదావరి అందాలను కూడా ఇక్కడ సిట్ అయ్యి, ఏదైతే ఇక్కడ కూర్చునే సిట్ అయ్యి, ఈ సిట్టింగ్ ప్లేస్ నుంచి చక్కగా గోదావరి అందాలని మనం తిలకించవచ్చు. చక్కగా ఇది గోదావరిలో ఇక్కడికి వచ్చే గెస్టులు ఉదయం వస్తే సాయంత్రం వరకు కూడా పిల్ల పాపలతోటి కుటుంబ సమేతంగా ఒక ఇంట్లో ఎలా ఉంటామో అలాగా ఈ బోట్లో ఎంజాయ్ చేయొచ్చు. అంత సౌకర్యాలతో ఉన్న ఈ గౌతమి బోటు, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది మనకి చించినాడ బ్రిడ్జి సమీపంలోనే ఉంది. ఇక పక్క రూమ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కారిడార్, ఇదే బోట్లో గౌతమి బోట్లో 2 రూములు ఉన్నాయండి. ఈ 2 రూముల్లో మొన్న మొదటి చూసింది ఫస్ట్ రూము, సెకండ్ ఏసీ రూమ్ కూడా ఇది ఇక్కడ ఉంది. మనం చూడవచ్చు, దీంట్లో కూడా సేమ్ అదే విధమైన ఏర్పాట్లు మనం చూసాము. అక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇదే కూడా. అలాగే ఇక్కడి నుంచి చూస్తే గోదావరి ఇవన్నీ కనిపించేలాగా డబుల్ బెడ్ ఏర్పాటు చేశారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చక్కగా అసలు మనం ఏదైనా ఇంటి వద్ద గెస్ట్ హౌస్లో ఎట్లా కాలం చేస్తామో ఎంజాయ్ చేస్తామో అట్లా చేసే విధంగా ఇది ఏర్పాట్లు అయితే చక్కగా చేశారు. నీటిపై అసలు ఉంది, ఇది ఒక రకంగా చెప్పాలంటే. చూసాం, ఇది చూస్తే కిచెన్,
కిచెన్లో కూడా ఏర్పాటు చక్కగా ఇక్కడ మనం ఏదైనా గోదావరిలో హంటింగ్ చేసి చేపలను హంటింగ్ చేసి ఇక్కడే వండుకోవచ్చు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే బోట్లో కాలం గడుపుతాం కాబట్టి చక్కగా వంట కూడా చేసుకోవచ్చు. కుటుంబ సమేతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఈ బోట్లో ఉన్నాయి. ఇటువంటి ఈ బోటే కాకుండా ఓపెన్ బోట్ ఒకటి ఉంది. ఆ బోటుపై గంట ఇటు నర్సాపురం వరకు ఇటు ఒక దీవి ఉంది. ఆ దీవి వరకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన టూరిస్టులు కానీ ఇంకెవరైనా కానీ ఎంజాయ్ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగే మనం చూడవచ్చు. అంతే గోదావరి చుట్టూ కొబ్బరి చెట్లు. ఇది మనం ఈ పక్క చూస్తే ఇటు నర్సాపురం వైపు వెళ్ళే భాగం ఇది. ఇటు రైల్వే బ్రిడ్జ్ కూడా ఇక్కడే నిర్మాణంలో ఉంది. ఇటు చూస్తే చించినాడు బ్రిడ్జి హైవే, ఇది తీర ప్రాంత హైవే. ఇటు తీర ప్రాంత రోడ్డు మార్గం, ఇది రైలు మార్గం. రెండు మార్గాలు మధ్య ఈ గెస్ట్ హౌస్ని ఈ ఏపీ టూరిజం అలాగే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కూడా ఇక్కడ నిర్మించారు. ఇదంతా కూడా ప్రభుత్వం చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో టూరిస్టులు సంక్రాంతి వచ్చిందంటే పూర్తి స్థాయిలో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన వారు గోదావరి ఒడ్డున ఉన్న రిసార్ట్స్లు, ప్రైవేట్ రిసార్ట్స్లు, ప్రభుత్వ రిసార్ట్స్లు అన్నీ కూడా వీటిలోనే ఎంజాయ్ చేసి ఆ నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వారు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తారు. ఏడాదంతా ఎన్నో టెన్షన్లతో తమ తమ వృత్తులు అలాగే జాబ్స్ ఈ టెన్షన్లో ఉన్నవారంతా కూడా రాబోయే సంక్రాంతికి ఆ నాలుగు రోజుల పాటు వచ్చి ఆ టెన్షన్ సన్నాటిని పక్కన పెట్టేసి సరదాగా ఇలా బోట్లలోని అలాగే రిసార్ట్స్లోని ఎంజాయ్ చేయడానికి వారంతా కూడా టూర్ ప్లానింగ్లో ఉన్నారు. ఈ టూర్ ప్లానింగ్లో ముందుగానే బుక్ చేసుకోవటం, ముందుగానే అడ్వాన్స్ బుక్ చేసుకోవటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న బోట్లు అలాగే ఈ రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్లు, రిసార్ట్స్ ఇవన్నీ కూడా రిజర్వ్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అలాగే ప్రైవేట్ రిసార్ట్స్లు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సంక్రాంతికి అన్నీ ముందుగానే బుక్ అయిపోయాయండి అని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.